ప్రభుత్వంపై ఎక్కడికక్కడ ఛార్జ్షీట్లు, అరాచకాలు, అవినీతిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు, రెండు కీలక కమిటీలు ఏర్పాటు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. వాళ్ళు బీజేపీ జగన్కి వ్యతిరేకంగా వెళ్తానంటోంది కాబట్టి ఫ్రంట్ పేజీకి వచ్చింది, లేకపోతే పాపం వాళ్ళ పరిస్థితి లోపల పేజీల్లో కానీ లేదా అసలు కవర్ చేయకుండానే ఉండిపోతూ ఉంటుంది. లేకపోతే రైతుల గొంతు కోసిన జగన్ అంటూ పంపు సెట్లకు మీటర్లతో అన్నదాత కూరి నదుల అనుసంధానంతో సీమ సస్యశ్యామల యోగడం పాదయాత్రలో లోకేష్ భరోసా, రాయలసీమ జిల్లాలో ఏ గ్రామానికి వెళ్ళినా రైతన్నుల కన్నీటి కష్టాలు, ఏడాది నకిలీ విత్తనాలతో పత్తి రైతులకు కలిగిన నష్టం అంచనాలకు అందంది, వానొస్తే పంట పండుతుంది లేదంటే కన్నీటితో వలసబాటు పట్టాల్సిందే, దుస్థితి మారాలంటే కరువు నేలకు సాగునీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది, గోదావరి నుంచి ఏటా వేల టీఎంసీలు సముద్రం పాలవుతున్నాయి, గోదావరి కృష్ణ పెన్న నదుల అనుసంధానంతో సీమ కరువు పల్లెలను సస్యశ్యామలం చేసే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందంటూ నారా లోకేష్ అన్నారు. ఎంతకాలం పాటు ఎవరున్నారు అధికారంలో? తెలుగుదేశం పార్టీ కాకుండా మొన్న 5 ఏళ్ళు ఉంది కదా, అంతకుముందు ఎన్నాళ్ళ పాటు ఉంది? ఇంకో 15 ఏళ్ళు ఉంది కదా దగ్గర దగ్గరగా. 83 నుండి ఇప్పటిదాకా 18 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, 21 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ కదా అధికారంలో ఉంది. ఇంతకాలం ఎవడాపాడు సస్యశ్యామలం చేయకుండా రాయలసీమని, ఈ 3 నదులు అనుసంధానం చేయకుండా ఎవరాపారు? ఇది హామీల దగ్గరనే పరిమితం అవుతున్నటువంటి అంశం అయితే నడుస్తోంది. ఎప్పటికప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అద్భుతం, చేసేద్దామని అధికారంలో ఉన్నప్పుడు వేరేదన్నది. కర్ణాటక